కోటి గారు నాకు సంస్కారం నేర్పారు. పాపం ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్లాన్ చేస్తున్నాను. స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో. ఇక బండి సంజయ్ ఏ మాట్లాడే మాట్లాడలే, నాకు నేను పెంచి పోషించిన నా కొడుకు నేను స్వర్గంలో ఉన్న తర్వాత కూడా నా పేరు చెప్పి రాజకీయం చేస్తాడు బండి సంజయ్, నన్ను ఏం అల్లేదని చెప్పి ఆ స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్న. వాళ్ళ అమ్మంటే గౌరవమే, ఎవరిని అవమానపరిచే ఆలోచన లేదు. నేను సవాల్ చేస్తున్నా, మళ్ళా సవాల్ చేస్తున్నా, ఈ ఎన్నికలో కాంగ్రెస్ బీజేపీ నేను గెలవకుంటే, మా పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానా? మళ్ళా హిందుత్వం మాట్లాడా, రాముడి గురించి మాట్లాడా, ధర్మం గురించి మాట్లాడా, పార్టీ గురించి నేను మాట్లాడా? మరి మీరు నేను మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంతవరకు అది వేరు విషయం, మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోతే ఇక్కడ నా మీద మాట్లాడే పెద్ద మనిషి మంత్రి పదవి ఎమ్మెల్యే అన్ని పనిచేసుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? ఒక్కసారి నా సవాల్కి సిద్ధంగా మనం చెప్పండి. నేను సిద్ధంగా రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు రాజకీయం ముఖ్యం కాదు, నాకు ధర్మం ముఖ్యమే. నేను ధర్మాన్ని వదిలిపెట్టానుకుంటున్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేయ కాబట్టి ఇంకోటి అవమానపరచే కాబట్టి క్రిటిసైజ్ చేస్తారు. రాముడు జన్మ ఎక్కడ అన్నారు, అక్షింతలు ఎక్కడ అన్నారు, మీ అమ్మ కుట్టినవా అన్నాను అని మళ్ళీ నేను అమ్మ పేరు మీద రాజకీయం చేస్తున్నా అంట అన్నాడు. నేను మా అమ్మ పేరు మీద రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు, అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటావు విధవా, నువ్వు మళ్ళీ మా అమ్మ కాలుముక్త అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు? నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా అయినా ఎవరైనా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవన్నో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా అలా కుటుంబ సభ్యులనే మాట్లాడలేదే. ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికీ తెలుసు, ఏడుకైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇవాళ 80 సంవత్సరాలు అమ్మను పట్టుకొని ఆత్మక్షోభిస్తుంది అంటున్నావా? బతుకున్నామని పట్టుకొని మళ్ళీ పేపర్లలో దొంగ జపాలు, అమ్మ పేరు రాజకీయం, నేను అమ్మ పేరు ఎవరు తీసి నేను తీసినా, నేను అడిగిన ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీగా ఈ నియోజకవర్గం ఏం చేసావు చర్చకు రమ్మని అడిగిన, నేను చేసినవి చూపిస్తానని చెప్తున్నా, ఇవాళ కూడా రోడ్లు ఉపాధి హామీ పనులు చెప్పుకునే విధవా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసావు, ఒక నిర్మాణాత్మక పనులు చెప్పు, ఈ వేమలవాడ దేవస్థానం హిందూ అని చెప్పుకుంటావు కదా ఏం చేసావు చెప్పు, రాముని పేరు పొద్దుగాలి, అసలు మంగళసూత్రాలు అమ్ముకున్నాను, భార్య మంగళసూత్రం విలువ తెలుసా, ఎన్నికల్లో ఓట్ల కొరకు పిచ్చగాని లెక్క పెళ్ళ మంగళసూత్రాలు అమ్ముకున్నాను, నువ్వు ఒక విధవ నన్ను అంటుండి అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని సిగ్గుండాలి. 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పూర్తి చేసేది? అసలు ఎంపీగా రాజీనామా చేయాలి కానీ ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న నేను నా నియోజకవర్గంలో ఎక్కడో పోయి కూడా గెలిచిన మొగోడిని, నీకు దమ్ముందా? నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాక నువ్వు కుమ్ముక్కాయి, నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి, మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి సానుభూతి తెచ్చుకోవాలి. ఉస్నావా నియోజకవర్గాల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 8,000 ఓట్లు వస్తాయి, వాళ్ళకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. నాకు పార్లమెంట్ ఎన్నికల బండి సంజయ్ పోటీ చేసినాడు కూడా వినోద్రావు ఓట్లు వస్తే నాకు ఆయనకు 5,000 తేడా ఉంటే 3వ స్థానంలో 20,000 ఓట్లు కూడా రాలే. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 100 మంది లేరు ర్యాలీలా, మా అటువంటితో ఎవరో కార్యకర్తలు కోపానికి వస్తున్నారని పెద్ద ఫోర్స్ క్రియేట్ చేసి భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఉపయోగించి 300-300 మంది పోలీసు వాళ్ళు పెట్టుకుని చెప్పిన, అయ్యా మేము ఏమను చాలామంది ఉత్సరాలు గస్తుంటు పోతుంటారు రంగట్ల ఎలుకతురు తిరిగి చూస్తున్నాం, సిద్దిపేట రోడ్డు మీద 100 మంది నచ్చిపోతున్నారు, ఆయనలో ఇన్నొక్కడు 5 నెలలు రాలే, ఆయన గురించి పట్టించుకోదని కార్యకర్తలు పొద్దున్నే దండం పెట్టినా ఆ పోలీసులు కూడా చెప్పిన ఎందుకే 300-300 మంది పోలీసులు ఆయన ఇవ్వడే ఉంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.